నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాల్గాడ్ గ్రామంలోని ఈరోజు ఉపాధి కూలీల పని వద్దకు వెళ్లి ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని మండల కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ యొక్క ప్రచారంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మరదలు శోభారాణి ముఖ్య అతిథిగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ, జీవన్ రెడ్డి ప్రజల మనిషి అని, ప్రజల కోసమే ఆయన పరితపిస్తారని, వ్యవసాయ రంగం పైన పట్టు ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఎంపీగా మనం గెలిపించుకుంటే రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆమె అన్నారు. మోదీ 2 కోట్ల ఉపాధి కల్పిస్తామని అన్నారని, 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉపాధి రావాలని మరి వచ్చిందా అని ఆమె అన్నారు. గరీబోని ఖాతాల్లోని 15 లక్షలు జమ చేస్తా అన్నాడని, ఒక్కరి ఖాతాలో కూడా 15 లక్షలు జమ చేశాడా అని ఆమె ఆరా తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఉపాధి పనిని కల్పించిందని, కులమతాలు భేదం లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూసే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణలోని 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన కేంద్రంలోని బీజేపీ పరిపాలనలోని ప్రజలకు చేసిందేమీ లేదని, ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయని ప్రభుత్వాలకు ఓటు వేసి మీ విలువైన ఓటును వృధా చేసుకోవద్దని, మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచారంలోని కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాకారం రవి, నర్సారెడ్డి మైపాల్, ఎర్రన్న రమేష్, చందర్ నాయక్, శ్రీనివాస్, నర్సింగ్, బాబు ప్రసాద్, బుచ్చన్న, చిన్న గంగారం, సాయిరెడ్డి, అలాగే రామ్ రెడ్డి, లాయకత్ ట్రావెల్స్ నర్సారెడ్డి, నర్సయ్య సొసైటీ చైర్మన్ గంగాధర్, రాములు, సురేందర్ మండల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నీరు పెరిగితే పొలాలకు బోర్లు బావులు నీళ్ళు వస్తాయి, పంటలు మంచిగా ఉంటాయి అన్న ఉద్దేశం మీద ఈ పథకం పెట్టారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ పథకంలో మీకు తెలాలంటే వాస్తవంగా దీన్ని మెల్లెమెల్లెగా ఈ గత 10 సంవత్సరాల నుంచి తగ్గించారు. అప్పుడు 100 సంవత్సరాలు ఉండే, ఇది మనకి ఇచ్చిన కూలీ కూడా 100 రోజుల కూలీ దీన్ని తగ్గించారు. రెండోది ఇలా అప్పుడు 120,000 కోట్ల బడ్జెట్ ఉంటే, ఇలా ఈ మోడీ వచ్చిన తర్వాత 66 లక్షల దీన్ని దించారు. కాబట్టి చాలామంది మీకు తెలియదు. ఇలా 3వ సారి మోడీ వస్తే మేము చెప్తున్నాం 90% ఈ పథకము 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెళ్ళిపోతుంది, 100% పోతుంది. ఎందుకోసం అంటే వాళ్ళు మెల్లెమెల్లె తగ్గించినటువంటిది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏది పెట్టినా అది కనుమరుగు కావాలా. దీనివల్ల మన అందరికీ లాభం ఒకటి. రెండోది ఇలా మనం అనుకుంటున్నామే, కాంగ్రెస్ పార్టీకి కుల మతం భేదం ఉండదమ్మా. ఒకటి ఇలా కాంగ్రెస్ వస్తే తురుకుల రాజ్యము, వాళ్ళ క్రిస్టియన్స్ రాజ్యం అంటారు, అదంతా చాలా బూటకం తప్పు. ఎందుకోసం అంటే సరే ముస్లిం అని ముసుగేసుకుని ఎట్లా మాట్లాడుతారో, ఇలా మన వాళ్ళు కూడా కొంతమంది బీజేపీలు ఆర్ఎస్ఎస్లు ఆర్ఎస్ఎస్ అంటే అది చాలా డేంజర్ పార్టీ. మన ముస్లింలకి నిక్కనే మన స్వాతంత్రంలో ఉద్యమాల్లో పాల్గొనేటువంటి పార్టీ. ఇలా 2025 నాటికి అది 100 సంవత్సరాలు అవుతుంది. కానీ మన దేశం కోసం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎట్లనో, ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మనకు స్వాతంత్రం ఇచ్చింది. అంటే అప్పుడు వాస్తవంగా బీజేపీలు అప్పుడు మనకు వద్దు అని చెప్పారు ఆర్ఎస్ఎస్లు. అప్పుడు బీజేపీ పార్టీ లేదు, ఆర్ఎస్ఎస్లు పూర్తిదని మన దేశానికి స్వాతంత్రం కూడా అవసరం లేదని చెప్పారు. ఇలాంటి కొంతమంది ఉంటారు పిల్లలు యువకులు, అంటే ఇలా మేము మాట్లాడిపోయినా వాస్తవం కాదని వాళ్ళు తెలుసుకోవాలి. మేము అడుగుతున్నాం ఎందుకంటే మీకు కాకుండా మేము చెప్పే మాటలు వాస్తవంగా రికార్డులు అయితే ఏమైనా ఉంటాయి. మేము ఒక చెప్తున్నాం, చాలా పిల్లలు నష్టపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిల్లలకు తెలియకుండా కొంత విషం చిమ్ముతురు, అంటే మత ఫీలింగ్ అనేది. ఈ దేశంలో మతం అనేది ఉండదు, కులం అనేది ఉండదు, అంత సమానం ఉండాలి. ఒక ప్రధానమంత్రి ఇలా పొద్దులేసి వాడు చర్చి, వాడు క్రిస్టియన్స్ అంటాడు, వాడు ముస్లిం అంటాడు, వీడు వేరే అంటాడు, వాస్తవంగా అంటే దేశంలో అందరూ ఉండద్దా? కాంగ్రెస్ పార్టీ ఇలా 60 సంవత్సరాలు ఉన్నది, 60 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఈ మత ఫీలింగ్ రాలేదు. వాస్తవంగా ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది? ఈయన వచ్చినాకనే వచ్చింది, మోడీ వచ్చినాకనే ఈ ఫీలింగ్ వచ్చేసింది, వాడు ఇట్లా వీడు ఇట్లా ఇట్లా అని. 60 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు. మీరు చూస్తారు మీకైతే దగ్గర 60-70 సంవత్సరాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఇట్లా మత ఫీలింగ్ వచ్చిందా? రాలేదు. దీనికి కారణం ఏంటంటే మన ఇదంతా మోడీ అమిత్ షా రాజకీయ లబ్ధి కోసమే ఓట్ల పొందడానికి, వేరేం లేదు. ఓట్ల పొందడానికి రాజకీయం కోసమే ఈ మోడీ ఇస్తున్నటువంటి లక్ష్యంతలు కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఇదొకటి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే, నెక్స్ట్ ఇలా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వస్తే 100% మీ ఉపాధి హామీ 400కు తగ్గకుండా చేస్తారు. ఇదంతా మీరు గ్రహించాలా. 100% కంపల్సరీ. కాంగ్రెస్ అంటే మాట ఇస్తే తప్పనటువంటి పార్టీ. తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, చెప్పింది. ఇలా మీకు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా ఈ 15 నాటికల్లా 100% అవుతాయి. రాకుంటే మీరు చూడండి, పని దినాలు పెరుగుతుంది, ప్లస్ రోజు 400 కూలీ పెరుగుతుంది. ఇంకా నేనైతే ఒకటి ఏం డిమాండ్ చేస్తున్నా అంటే, ఈ పని దినాలు సమ్మర్లో ఖాళీ ఉన్నప్పుడు ఇది చేసుకుంటా రైతులకి అనుసంధానం చేయాలని చెప్పి మేము చాలాసార్లు కోరుకుంటున్నాం. మేము రేవంత్ రెడ్డి గారు కూడా, మరి మన ఇప్పుడు మనకు ఎంపీగా జీవన్ రెడ్డి గారు గెలిస్తే కూడా దీన్ని నేను మీరు చిన్న వాల్గొట్ గ్రామం, నేను నా పుట్టిన గ్రామం, అమ్మ గొంగోపులనే, నన్ను జీవన్ రెడ్డి గారి తమ్మునికి
కరుణాకర్ రెడ్డి రెండో తమ్మునికి ఇచ్చిండ్రు. నేను గొనగోపుల నరసింహారెడ్డి అంటే పెద్ద మనుషులు అందరికీ తెలుసు. రామ్గోపాల్ రెడ్డి అప్పుడు ఎక్స్ఎంపీ ఉండి వాళ్ళ మన్మరాజు, నేను మొన్నటి వరకు సర్పంచ్ ఉన్నా, జడ్పీసీ చేసినా, ఎంపీపీ చేసినాము, సర్పంచ్ చేసిండు, అన్ని చేసిండు. జీవన్ రెడ్డి గారు ఆయన ఎట్లుంటారో ప్రజా జీవితం, ఒక ప్రజా జీవితంలో ఎట్లుంటారో వారిని చూసి మేము తెలుసుకున్నాం. వారు ఎప్పుడు లేస్తే పొద్దున లేస్తే 6 గంటల నుంచి కూర్చుంటే రాత్రి 10-11 అయినా జనాలకి వెళ్ళి బయటకు రారు. ఆయన మీరు ఆయన ఇల్లు చూడుకోండి, ఆయన చరిత్ర తెలుసుకోండి, ప్రజల కొరకు ఎట్లా కష్టపడతాడు, గరీబుని కొరకు ఎంత టైం పెడతాడు, ఎవరెవరికి ఎట్లా ఉంటాడో మీరు తెలుసుకుంటే ఆయన గురించి. ఎందుకంటే ఇంకొక వాళ్ళకి ఓటు కూడా వేయరు అన్నది చెప్తున్నా. ఇక ఇవాళ్ళే పెట్లుందంటే ఎలక్షన్ వచ్చినప్పుడు వాతావరణంలో ఈడ ఒడగొట్టాలంటే 2,000 పంచుతారు, 5,000 పంచుతారు ఉన్నది చెప్తున్నా. పంచుతూ అప్పుడు అనుకుంటారు ఇప్పుడు వచ్చిందే లెక్క కావచ్చు అనుకుంటారు, కానీ అది కాదు. పనిచేసే నాయకులు ఎప్పుడైనా మీరు చూడండి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటింటికి రేషన్ కార్డు వచ్చిందా లేదా అమ్మా, వచ్చిందా లేదా. మరి ఇవాళ నేను సర్పంచ్ మొన్నటి వరకు నాకు నాది ఒక పెద్ద గ్రామం, 10,000-8,000 పాపులేషన్ ఉండే గ్రామం. ఒక రేషన్ కార్డు ఇప్పించాలంటే నేను ఇప్పించలేకపోయినా, అంటే నేను లేస్తే రోజు పొద్దున ఆఫీసులోనే కూర్చుంటా, ఏ కలెక్టర్ దగ్గరికైనా నిమిషంలో పేపర్ పట్టుకుని పోయే అంత కెపాసిటీ నాకు ఉంది. కానీ నా ఒక పని కాలే, అంటే దీన్ని పట్టుకొని ఎవరిది తప్పు అన్నట్టు, నాది తప్పు కాదు, అంటే గవర్నమెంట్ తప్పు. ఒక రేషన్ కార్డు కూడా ఇప్పించలే. ఒక పెన్షన్ అన్నారు, ఇప్పుడు అన్నాడు మాకంటే పెద్దోళ్ళకు అట్లా చిన్నోళ్ళకే వస్తుంది, మాకు రాలే. వాస్తవంగా తప్పు కదా, నువ్వు 57 ఏళ్ళకి పెన్షన్ పెడతా అన్నప్పుడు 57 ఏళ్ళ కంటే ముందున్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వన్నా ఇవ్వద్దా? 40 జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకు. వారు ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యే చేసిండ్రు, ఎమ్మెల్సీ చేసిండ్రు, సమితి ప్రెసిడెంట్ గా చేసిండ్రు. ఆయన రైతుల పక్షాన, గరీబుల పక్షాన, అందరి పక్షాన అందరికీ పనిచేసే వ్యక్తి కాబట్టి. మరి మళ్ళీ మనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది, మరి మీరు అంతకుముందు చూసిండ్రు 10 ఏళ్ళు టీఆర్ఎస్ సర్కారు ఉంది, ఇటు 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు టీఆర్ఎస్తో సరే పోటీ లేదు, వాస్తవంగా టీఆర్ఎస్ అంటే నమ్మకం పోయింది, జనాలకి అయ్యారు. ఒక బీజేపీ ఆయన వచ్చి ఓటు అడుగుతుండు, మరి బీజేపీ కూడా అధికారంలో 10 సంవత్సరాల నుంచి ఉంది, మరి ఈ 5 ఏళ్ళు అయితే ఈయననే ఉన్నాడు కదా వ్యక్తి. సరే అప్పుడు ఆమె కవిత ఉంది కావచ్చు, సరే ఆమె ఏం చేసిందో. ఇప్పుడైతే అధికారం బీజేపీ ఉంది, మనిషి కూడా బీజేపీ ఆయన ఉన్నాడు. మరి ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసిండు, మీ ఊర్లలోకి ఎన్నిసార్లు వచ్చిండు, మరి మీకు 15 లక్షల రూపాయల అకౌంట్లో లేస్తామని చెప్పిండు మోడీ, అవడ్డాయా? మరి మీకు ఎవరికన్నా ఇండ్లు వచ్చినాయా? మరి మీ పిల్లగాళ్ళకి ఎవరికన్నా నౌకర్లు వచ్చినాయా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 కోట్ల నౌకర్లు ఇస్తా అన్నాడు. మరి 10 సంవత్సరాల మోడీ 2 కోట్లు అంటే ఒక్కొక్క జిల్లాకు ఎన్ని రావాలా? ఇప్పుడు 20 కోట్ల 10 సంవత్సరాలు అంటే 20 కోట్ల నౌకర్లు రావాలి కదమ్మా. అట్లాంటప్పుడు మన జిల్లాకి ఎన్ని నౌకర్లు రావాలి, మన గ్రామంకి ఎన్ని రావాలి? మరి సంవత్సరంకు మనకు 2.5 లక్షల ఇండ్లు ఇస్తున్నామన్నాడు. మరి ఆ 2 లక్షల ఇండ్లు మోడీ ఇచ్చినాయి, మరి ఇటు కేసీఆర్ ఇచ్చినాయి, ఎక్కడ ఎన్ని కట్టిండో మరి మీరు చెప్పాలా? సంవత్సరం అంటే 10 ఏళ్ళు, 10 ఏళ్ళ వాళ్ళే 2 లక్షలు, వీళ్ళే 2 లక్షలు అంటే చూడండి మరి ఎక్కడ ఏమొచ్చినాయి, మరి ఎంతమందికి నౌకర్లు వచ్చినాయి, ఎంతమందికి ఏమొచ్చినాయి. ఈ కరువు పని ఇలా మీరు చేసే పని కూడా ఆనాడు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు కూర్చొని ప్రజలకి అందరికీ పని లేని దినాలలో పని ఉంచాలి అని చెప్పి.